ఎవ్రీబడి, వెల్కమ్ టు ది ఛానల్. దిస్ ఇస్ లాస్యా. ఈ రోజు వీడియో ఏంటి అంటే, ఐఎమ్ గోన్ ట్రై కుకింగ్ ఫర్ ది హోల్ డే. నాకున్న కొన్ని హాబీస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ హాబీస్ టు కుక్ ఫుడ్. సో ఐ థాట్ వై నాట్ ట్రై కుకింగ్. ఈ రోజు మొత్తం అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ స్నాక్ అండ్ నైట్ డిన్నర్ మొత్తం నేనే కుక్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి అ కుకింగ్ ఛాలెంజ్. ఇప్పుడే అనుకున్నాను కాబట్టి, ఆల్రెడీ మార్నింగ్ కి అమ్మ ఇంట్లో ప్రిపేర్ చేసేసారు. అంటే ఇడ్లీ బ్యాటర్ ఉంది, సో చట్నీ నేను చేస్తాను ఇప్పుడు. సో లెట్స్ మేక్ పల్లి చట్నీ నౌ. లెట్స్ బిగిన్. ఫ్రై చేసిన పల్లీలు ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో. సో ఇవి ఫ్రై చేయక్కర్లేదు ఇప్పుడు. అండ్ ఇవి ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి. చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, ఆల్రెడీ సమ్మర్ కాబట్టి చాలా ఫాస్ట్గా పాడైపోతున్నాయి, అందుకని చెప్పి చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ప్రస్తుతం. ఈ ఒక్క మార్నింగ్కి సరిపోయినట్టు. గైస్, ఈ వీడియోలో నేను రెసిపీస్ ఏవి షేర్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకే అర్థం కావట్లేదు అసలు నేను ఎందులో నుంచి ఏం చేస్తున్నాను. మొత్తం వీడియోస్ చూసుకుంటా అలా వాళ్ళు ఏం చెప్తే అది బ్లైండ్గా ఫాలో అయిపోయాను అనమాట. ఈలోగా ఆనియన్స్, క్యారెట్ అండ్ జీలకర్ర యాడ్ చేసేసా ఉత్తప్పంలోకి. అదనమాట, ఫైనలీ బ్రేక్ఫాస్ట్ వాజ్ రెడీ. అండ్ టేస్ట్ అయితే అదురుపోయింది అనుకోండి. మనం చేసినవి మనకి ఎలానే నచ్చుతాయి, కానీ నేను చేశానని కాదు, కానీ బాగానే వచ్చింది. లంచ్ చేయాల్సిన టైం వచ్చేసింది గైస్. లంచ్ చేయడం అంటే అదే, ప్రిపేర్ చేయాల్సిన టైం వచ్చేసింది. జస్ట్ నార్మల్గా రోజు ఇంట్లో చేసుకున్నవి చేద్దాం అనుకుంటున్నా, ఏమీ స్పెషల్గా ఏమి కాదు. టొమాటో పప్పు, రసం, రైస్ అండ్ ఏదో ఒక కర్రీ, లైక్ అరటికాయ ఫ్రై చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు అరౌండ్ 11:30 అలా అవుతుంది, 1:00 కల్లా ఐ హోప్ ఐ విల్ కంప్లీట్. సో ఈ రోజుకి రెసిపీస్ అన్నీ కూడా మన విస్మయ అన్న ఉన్నాడు కదా, విస్మయ ఫుడ్, సో అందులో చూసి చేద్దాం అనుకుంటున్నా. ఆల్దో అమ్మ చెప్పారు ఎలా చేయాలి అని చెప్పి, కానీ వీడియో చూసుకుంటూ చేస్తా ఉంటే కొంచెం డౌట్స్ రావు. గంటసేపు కడిగి నానబెట్టినటువంటి 1/4 కప్పు కందిపప్పు తీసుకోండి. నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే 1 hour నానబెట్టాలంట. సో 1 hour ఇప్పుడు నానబెడితే 12:30 అవుతుంది అది నానేసరికి. ఇంకెప్పుడు వంట చేస్తానో, ఎప్పుడు తింటానో. అంటే నానబెట్టాలని తెలుసు అనమాట, కానీ 1 hour నానబెట్టాలి అని తెలీదు. జస్ట్ ఒక 15-20 minutes నానిపోతాయేమో అనుకున్నా, ఇప్పుడు 1 hour నానబెట్టాలంట. ఇలా ఒకవైపు పాటలు పాడుకుంటా రెసిపీస్ చూసుకుంటా రైస్ పెట్టేసా. పప్పు కోసం నానబెట్టా, ఇది రసం కోసం. పప్పులా ఉన్నది చింతపండు, చింతపండు అండ్ టొమాటోస్ కలిపి నానబెట్టా. రసం చేసుకోవడానికి ఇంకా ఈ 2 అవుట్ ఆఫ్ ది సిలబస్, దీనికి వీటికి సంబంధం లేదు. పాష్గా చెప్పాలనుకుంటే విగొన మేక్ రా బనానా ఫ్రై, అదే మన అరటికాయ వేపుడు. అరటికాయ ఒకవైపు పెట్టేసుకొని ఇంకొక వైపు పప్పు జస్ట్ అన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేయడమే కాబట్టి అది చేసేసా. దాని తర్వాత ఇంకా రసం ప్రాసెస్ స్టార్ట్ చేసేసా అనమాట. అసలు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది, నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. అరటికాయ కర్రీ అయిపోయింది, రసం అయింది, రైస్ అయింది, పప్పు ఒకటి మిగిలింది. ఇప్పుడు నాట్ బ్యాడ్. పప్పు ఉడికిన తర్వాత ఇలా కవ్వంతో మ్యాష్ చేయమని విస్మయ ఫుడ్ అన్న చెప్తున్నాడు అనమాట. సో చేద్దాం. ఉడుకుతుంది శనగపప్పు, పప్పుకి చిక్క తరంత. సీ ద మెస్ ఐ హావ్ క్రియేటెడ్. We have in Lasya's kitchen tomato pappu, aratikai fry and rasam, rice and papads. Inga tinedame amma ready ya? Ready, baane.
హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు అరౌండ్ 5:00 అవుతుంది. ఇంకా పొద్దున్న అనుకున్నట్టు స్నాక్స్ డిన్నర్ కూడా నేనే చేయబోతున్నాను ఈరోజు. సమ్మర్ కాబట్టి, మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో మిల్క్ షేక్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడు మ్యాంగో మిల్క్ షేక్కి కావాల్సినవి ఇవి. చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్, మ్యాంగో మిల్క్ అండ్ ఐస్ క్యూబ్. ట్రే పగిలిపోయింది అనమాట ఐస్ క్యూబ్ది, సో అందుకని అలా గిన్నెలో పెట్టా. అండ్ అఫ్ కోర్స్ షుగర్, అంతే, మూడు కలిపేసి యాడ్ చేసేయడమే. ఒక లైఫ్, ఒకటంటే ఒకటోలా, ఒకటంటే ఒకటే లైఫ్. ఏం చెప్పాలి, అదే పొద్దున్నుంచి ఈ వంటలు చేయడం కాదు కానీ ఇంట్లో నాకు మా అమ్మకి గొడవలు అయిపోతున్నాయి అనమాట. అంటే నేను మొత్తం పెంట పెంట చేస్తున్నాను, కిచెన్ మొత్తం మెస్సీ మెస్సీగా అయిపోయింది. దానివల్ల మా అమ్మ హాస్పిటల్ వచ్చి చూసి కొంచెం తిట్టారనమాట. సో అందుకే ఇంట్లో మొత్తం హాట్ హాట్గా నడుస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ తిడతారని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి మొత్తం వైండప్ చేసి ఈరోజు ఇప్పుడు కిచెన్ మొత్తం క్లీన్ చేసి ఇచ్చేస్తాను ఆవిడకి. అంతేనమ్మ, చెప్పు ఎందుకు గొడవ పడ్డావు నాతో. సో ఇట్స్ టైమ్ టు మేక్ లాస్ట్ మీల్ ఆఫ్ ది డే. అదే ఇప్పుడు పూరీ అండ్ పూరీ కర్రీ చేయబోతున్నాను. ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ బాగున్నా సరే కొంచెం టైం టేకింగ్ కదా, నేను కొంచెం స్లోగా చేస్తాను అన్ని. అండ్ అలాగే మొత్తం గజిపిచ్చి గజిపిచ్చి చేసేసాను, అది క్లీన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. రెసిపీ యూట్యూబ్లో చూసుకుంటా చేయాలి, ప్లస్ వీడియో షూట్ చేయాలి, ప్లస్ వంట కరెక్ట్గా చేయాలి, అండ్ అదంతా నీట్గా ఉండాలి. ఎలా అవుతుంది, ఏం కాదు, తర్వాత నేను సెట్ చేస్తానని చెప్తే అంత టైం ఇవ్వట్లేదు మా అమ్మ. సో అందుకనే అంత కొంచెం గజిబిజిగా అయిపోయింది అనమాట. సో అంటే కుక్ చేయడం ఈజీ, కుకింగ్ అలాంగ్ విత్ వీడియో షూటింగ్ కొంచెం కష్టం. హోటల్ స్టైల్ పూరీ కర్రీ చేస్తామని చెప్పి ఇంట్లో బిల్డప్ ఇచ్చామన్నమాట, దానికోసం ఇప్పుడు ట్రై చేస్తున్నాము. కుకింగ్ ఈజ్ ఎ థెరపీ, నిజంగా. మీరు ఎవరైనా స్ట్రెస్లో ఉండేటప్పుడు ట్రై చేయండి కుకింగ్, మన మూడ్ని అలా ఒక 180 degrees ఫ్లిప్ చేస్తుంది అనమాట, మొత్తం చేంజ్ అయిపోతుంది. మోస్ట్లీ నేను వాయిస్ ఓవర్ అండ్ మ్యూజిక్ ఈ వీడియోకి యాడ్ చేయలేదు, ఎందుకంటే న్యాచురల్గా వచ్చే ఈ కుకింగ్లో వచ్చే సౌండ్స్ చాలా అథెంటిక్గా అనిపించాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు కర్రీ చేసేస్తే అయిపోతుంది అనమాట. పొద్దున్నుంచి అసలు ఎన్ని వీడియోస్, మన చెఫ్, అమ్మ చేతి వంట, శ్రావణీస్ కిచెన్, విస్ మై ఫుడ్, ఇవన్నీ కలిపి పొద్దున్నుంచి చూస్తున్నాను అనమాట. వీటన్నిటిలోనూ చూసి చేస్తున్నాను రెసిపీస్. సో ఇదొకటి లాస్ట్, ఇది అయిపోతే ఇంకా అయిపోయినట్టే. వచ్చేసింది హోటల్ స్టైల్ కర్రీ వచ్చేసింది. అమ్మా తినేద్దామా, సిద్ధమా? ఇవన్నీ చేస్తున్నప్పుడు నా ఇన్నర్ వాయిస్, ఈ హోటల్లో క్యాటరింగ్ సర్వీసో పెట్టేసుకోవచ్చు ఇంక మనం ఈ టాలెంట్తో. అమ్మ బి లైక్, ఏంటి ఒకరోజు వంటకే దిగు దిగు కింద దిగు. అద్భుత. ఆ రోజు మా నాన్న మిస్ అయిపోయారు ఇదంతా. ఆ రోజు కానీ ఇంట్లో ఉండుంటే అసలు నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే నేను చిన్న చిన్న వంటలు చేస్తేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాంటిది రోజు మొత్తం చేసామంటే మామూలు విషయం కాదు కదా. సో ఫైనల్లీ అనుకున్నట్టు ఈరోజు మొత్తం నేను కుక్ చేశాను. అండ్ ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద డే. అంటే అప్పుడప్పుడు ఇలాంటివి ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటే కొంచెం కొత్తగా ఉంటుంది కదా. ఇంకా ఏమైనా క్రేజీ ఐడియాస్ ఉంటే కమెంట్ చేయండి, ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ నాతో పాటు మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ డిడ్, యూ నో వాట్ టు డూ, రైట్? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బై.